ఓరియంటల్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాబేజ్, క్యాప్సికం, ఉల్లిపాయ, చిల్లీ సాస్, కీరా, వేరుశనగ గుళ్ళు, పల్లీలు అంటాం కదా అవన్నమాట, కొద్దిగా తేనె, వెన్న, వెనిగర్, అల్లం, వెల్లుల్లి, ఇంకా మిరియాల పొడి. ఇవన్నీ చూస్తుంటే ఏదో కూర వండుతున్నారు అన్నట్టుగానే ఉన్నాయి కదా. బట్టరు, గార్లిక్, జింజర్ ఇవన్నీ కూడా ఏం కాదు, సాలడే తయారు చేసుకుంటున్నాము. అయితే ఈ డ్రెస్సింగ్ ఏంటంటే పీనట్ అండ్ జింజర్ డ్రెస్సింగ్ అంటారు. కాబట్టి మంచిగా పీనట్ టేస్ట్, దాంతోపాటు జింజర్లో ఉన్న స్పైస్ ఉంటుంది కదా, టచ్ ఆఫ్ స్పైస్, అది కూడా చాలా బాగుంటుంది. అవన్నీ టచ్ అవుతూ మంచి డ్రెస్సింగ్ తయారు చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దామంటే పెనం పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం. ఈ పెనం ఇంతకు మించి ఇంకేం పని లేదు, దాని గురించి మీరేం కంగారు పడకండి. ఫ్రైడ్ పీనట్ కావాలి దానికోసం. వెల్లుల్లిపాయ, ఫైన్ చాప్ చేసుకుందాం. తర్వాత అల్లం కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. చక్కగా వస్తుంది కదా, దట్స్ ఇట్. నైస్, దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఆనియన్ డైసెస్ చేసుకుంటున్నా, సైజు స్మాల్ సైజ్ చేసుకుందాం. కొంచెం చిన్న ఆనియన్ కనుక ఉన్నట్లయితే యు మే గో ఫర్ సాలడ్ స్లైస్. ఓకే, క్యాప్సికం ఇది కూడా అంతే, డైస్ కట్ చేసుకుంటున్నా, కొంచెం స్మాల్ డైసెస్ అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడమే కదా మనకు కావాల్సింది సాలడ్లో, లేకపోతే ఇట్లాంటివి చేసేటప్పుడు. కుకింగ్ ఎలాగూ ఉండదు కాబట్టి టైం అంతా ఇక్కడే పోతుంది, అయినా పర్లేదు. రైట్, ఇది కాసేపు ఆరాలి చల్లార్చుకోవడం కోసం. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకుంటాం.
నెక్స్ట్ ఏంటి? కీరా. కీరా బాగా లేతగానే ఉంది కాబట్టి సీడ్లెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా అద్భుతంగా ఉంది. దీన్ని డైసెస్ కోసం ఈ విధంగా చేసుకుంటాం. క్వార్టర్ రౌండ్స్ వస్తాయి కదా, ఈ విధంగా. అంతే. పీనట్ కొద్దిగా రఫ్ చాప్ చేసుకోవాలి, లేదంటే కొద్దిగా మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి. కచ్చా బచ్చా పొడి చారిపోద్ది, మరీ స్మూత్గా వచ్చేయకూడదు. ఇది డ్రెస్సింగ్ కోసం అన్నమాట. సరే, ఇది తర్వాత చేసుకుందాంలే. కటింగ్స్ కంప్లీట్ చేసేసుకొని విల్ మూవ్ టు దట్ పార్ట్. క్యాబేజ్ చాపింగ్ కూడా అయిపోయింది. నిదానంగా ఒక్కొక్కటే పని చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే కుదురుగా చేయాలి కదా ఇవన్నీ. అందుకోసం రెడీ, కటింగ్ పార్ట్ అయిపోయింది. సో నౌ విల్ గో టు డ్రెస్సింగ్ పార్ట్. ఓకే, పొడి కొట్టుకున్నాం ఇలాగా. కచ్చా బచ్చా సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది పీనట్ పౌడర్. ఇంత కూడా అవసరం లేదు మనకి, ఇంకొంచెం రఫ్గా ఉన్నా పర్లేదు, బట్ దిస్ ఇస్ ఓకే. లోపు ఏం చేద్దామంటే ఫస్ట్ బటర్. బటర్తో తయారు చేసుకుంటున్నాం డ్రెస్సింగ్ ఇది. ఓకే, బటర్తో పాటు గార్లిక్, జింజర్, మిరియాల పొడి, తేనె, ఓకే, చిల్లీ సాస్, దాంతోపాటు పల్లిపొడి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏసీలో కూలింగ్ బాగా ఎక్కువైపోయి మరి ఎక్కువ కాదులేండి. ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో కూడా ఉండింది బట్టర్, అందుకని ఎక్కువ కరగట్లేదు. కానీ రూమ్ టెంపరేచర్లో యూజువల్లీ విల్ గెట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది, దానికి బాగా సాఫ్ట్గానే వస్తుంది. ఇప్పుడైనా పర్లేదు, ఇలా కలిపేసరికి సాఫ్ట్ అయిపోతుంది. దాంతోపాటు వెజిటేబుల్స్ మిక్స్ అయితే ఇంకా నీట్గా కలిసిపోతుంది. ఈ విధంగా బటర్ అంతా కూడా కలిసిపోయి చక్కగా వచ్చింది. అండ్ దెన్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొన్ని బటర్స్లో సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది, దాన్ని చూసుకొని వేసుకోండి. బటర్ సాల్ట్ ఎక్కువైపోకుండా, బటర్లో ఆల్రెడీ సాల్ట్ మిక్స్ ఉంటే
తక్కువ సాల్ట్ వేసుకోండి, లేకపోతే వేయకండి. బటర్లో సాల్ట్ లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. కీరా, క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా క్యాబేజ్. యాజ్ యూజువల్ మిక్స్ మిక్స్ మిక్స్. నీట్గా మొత్తం అన్ని వెజిటబుల్స్కి డ్రెస్సింగ్ కలిసేలాగా కలుపుకోవాలి. రైట్, రెడీ అయిపోయింది. నౌ లెట్స్ గో టు ప్రెజెంటేషన్.